రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని ఎత్తైన పర్వతం కిలిమాంజారోను అధిరోహించిన అతిపిన్న వయసు కలిగిన పర్వతారోహకుడు మాస్టర్ విరాట్ చంద్రను అభినందించారు. విరాట్ చంద్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సాధించాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహాంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మాస్టర్ విరాట్ చంద్ర భవిష్యత్తులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. త్వరలో క్రీడా పాలసీ ప్రవేశపెడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల హబ్బుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ విరాట్ చంద్ర తల్లిదండ్రులు శరత్ చంద్ర, మాధవి, కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్, వేదకుమారి తదితరులు పాల్గొన్నారు.